नमस्ते अंडी, वेलकम टू मै चैनल। मन तैयार चेसुकुने रेसिपी गुम्मडकाय हलवा अंडी। अंटे गुम्मडकाय हलवा अंटे गुम्मडकायलु मन रेंडु रकालु उंटाई कदंडी, बूडिद गुम्मडकाय उंटदी, मामूलुगा मनकि गोल्ड कलर लो मन कर्रीस चेसुकुने गुम्मडकाय कूडा उंटदी कदंडी। अंटे बूडिद गुम्मडकाय कूडा मनं चेसुकोवच्चु गानी अदि दप्पडानिकि बागा उपयोगपडिद्दंडी। इदि మామూలు కూర వండుకునే గుమ్మడికాయ అండి, మనకి yellow కలర్ లో చక్క గోల్డ్ కలర్ లో గుమ్మడికాయలు ఉంటాయి కదండి, ఆ గుమ్మడికాయతో నేను హల్వా చేస్తున్నానండి। సూపర్ టేస్ట్ గా ఉండండి। ఇది ఎలా తయారు చేసుకోవాలో, తయారు చేసుకునే విధానం ఏంటో మనం ఇప్పుడు చూద్దామండి। నేను ఒక గుమ్మడికాయని మీడియం సైజ్ తీసుకున్నానండి, సగం అండి। అంటే మీడియం సైజ్ అంటే దగ్గర దగ్గర సుమారుగా ఒక 2 కేజీలు కుందలండి గుమ్మడికాయ, దాంట్లో సగం కట్ చేసుకున్నానండి। అంటే ఈ బద్ద మొత్తం వేస్తున్నానండి, సగం అంటే దీంట్లో సగం కాదండి, గుమ్మడికాయలో సగం కట్ చేశాను కదండి, దాన్ని రెండు బద్దలుగా చేసి నేను పీల్ తీసుకుంటున్నానండి। అంటే గుమ్మడికాయని రెండు సగాలుగా చేసిన తర్వాత సగం మొత్తం వేస్తున్నానండి। ఇప్పుడు ఈ నాలుగు బద్దలు ఉండేయి, సగంలో సగం అనుకుంటారండి, కాదండి, గుమ్మడికాయల సగం కట్ చేసి ఆ సగం చక్కగా పీల్ తీసేసుకొని పై తోలు తీసేసుకొని లోపల గింజలు తీసుకొని చక్కగా మనం తురుముకోవాలండి। మనకి బ్లేడ్లు చాలా రకాలుగా ఉంటాయి కదండి, మనకు తురుముకునేటప్పుడు సన్నగాను ఉంటది, కాస్తంత పెద్దగా మనకి వచ్చేలాగా ఉంటది కాబట్టి నేను కొంచెం పెద్ద సైజు గుండేలాగానే నేను బ్లేడ్ పెట్టుకొని చక్కగా తురుముకుంటున్నానండి। ఎందుకంటేనే మనకి కొంచెం పెద్దగా ఉంటేనే మనకి మగ్గే కుందికి మనకి హల్వా అనేది చాలా టేస్ట్ గా ఉంటదండి, చక్కగా మనకి మగ్గిపోయిద్దండి। చాలా చాలా కమ్మన వాసన వస్తుంది అసలు, కుమ్మడికాయ విడిగా తురుముతుంటేనే కమ్మన వాసన వస్తుందండి, ఎంత మంచి వాసన వస్తుందోనండి చూడండి। చక్కగా మనం మొత్తం తీసేసుకొని ఇలా ప్లేట్లో నేను ముందుగానే నేను రెడీ చేసి పెట్టుకున్నానండి। గుమ్మడికాయ హల్వాయే కాకుండా చక్కగా గుమ్మడికాయ గనక చక్కగా దోసకాయ ముక్కల సైజులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఇగురేసుకుంటేనండి, అల్లం పేస్ట్ వేసుకొని ఎమ్మ ఉంటుందండి, అసలు సూపర్ టేస్ట్ ఉంటుందండి, అసలు బోల్డ్ అన్నం తినేసేయచ్చండి గుమ్మడికాయ కర్రీతో కూడా, చాలా బాగుంటుందండి చూడండి। నేను స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకున్నానండి, అంటే మనకి హల్వా కొంచెం నిదానంగా అయ్యింది కదండి, కొంచెం మనకి పాన్ పెట్టుకుంటేనే బాండీల కన్నా ఎక్కువగా ఉపయోగం అండి। అందుకే నేను ఒకటి గమనించండి, నేను పాన్ పెట్టిన తర్వాత నేను అసలు ఏ రకంగాను నెయ్యి వేయలేదండి, వేయకోకుండా కాస్తంత మనకి పచ్చి అనేది పోవాలండి, కొంచెం అంత వాటర్ ఆ చెమ్మ అనేది మనకు పోతే గనక తర్వాత మనం నెయ్యి వేసుకోవాలండి। ఒక 2-3 నిమిషాలు చక్కగా నేను సిమ్లో పెట్టేసుకుని, సిమ్ అంటే సిమ్లోనే కదండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం ఆ చెమ్మ అనేది పోయేదాకా ఉంచి సుమారుగా 3 స్పూన్లకి నేను నెయ్యి వేసుకున్నానండి। మనకి ఇంట్లో ఎప్పటికప్పుడు మనకి నెయ్యి అనేది రెడీ చేసుకుంటాం కదండి, మన ఇంట్లో తీసుకున్న నెయ్యి అయితే ఇంకా కమ్మగుంటుందండి హల్వా తయారు చేసుకున్నప్పుడు। మనకి నెయ్యి వేసేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు మొత్తం కలిసిపోయేలాగా తిప్పేసేసి మనం ఇక సిమ్లో పెట్టుకుంటామండి, చక్కగా మగ్గిపోయిద్దండి, అసలు మనం కదిలీకోకుండా నెయ్యి అంతా కలిసిపోయిన తర్వాత అసలు స్టవ్ మీద పెట్టే సిమ్లో పెట్టేసుకుంటే గనక చక్కగా మగ్గిపోతూ ఉంటుందండి, దాని అందరికి అదే చక్కగా మగ్గిపోయి చక్కగా మనకి హల్వాకి రెడీ అయిపోద్దండి, మన పని మనం చేసేసుకోవచ్చండి చూడండి। నేను సగం బద్ద అన్నాను కదండి, గుమ్మడికాయల సగం అన్నాను కదండి, అందుకే నేను 100 గ్రాములు బెల్లం తీసుకుంటున్నానండి। బెల్లం ఏంటి హల్వా చేయడానికి అనుకుంటారేమోనండి, పంచదార కన్నా మనకి బెల్లం వేసుకుంటేనే గుమ్మడికాయ హల్వా అనేది చాలా బాగుంటుందండి, అందుకే నేను బెల్లం తీసుకొని చక్కగా కచ్చాపచ్చ చితగొట్టుకుంటే చాలండి, త్వరం అవసరం లేదండి, ఎందుకంటే మనకి హీట్ ఉంది కాబట్టి చక్కగా బెల్లం అనేది కరిగిపోయిద్దండి, అందుకే నేను కొంచెం పెద్ద గడ్డలైనా కానీ వేసుకొని ఒక చక్క మధ్యలో వేసేసుకొని మనకు ఆ గుమ్మడికాయ తురుము అనేది చక్కగా పైన బెల్లం మీద వేసుకుంటే కనుక చక్కగా మగ్గిపోయేదండి। నేను బెల్లం వేసినాక సిమ్లో పెట్టేసాను కానీ ఒక 5 నిమిషాల దాకా నేను కదిలించలేదండి, 5 నిమిషాల తర్వాత నేను ఇలాచీ 4-5 ఇలాచీలు దంచేసేసి చక్కగా వేసానండి, కమ్మన వాసన వస్తుందండి, అసలు ఇలాచీ వేయంగానే ఎంత కమ్మన వాసన వస్తుందోనండి చూడండి। నేను పెద్ద పెద్దగా నేను బెల్లం గడ్డలు మీకు చూపించాను కదండి, ఎంత చక్కగా మనకి కరిగిపోయిందో బెల్లం అంతాను, అందుకేనండి కొంచెం పెద్ద గడ్డలు కానీ నేను వేసినాను చక్కగా కరిగిపోతుందండి, కలర్ కూడా చూడండి మనకు బెల్లం వేసినాక కూడాను అసలు మనకి గుమ్మడికాయ హల్వా అసలు రెడీ అవ్వకుండానే కమ్మన వాసన వచ్చేసేస్తుందండి బెల్లం పడంగానే। నేను నెయ్యి అండి, నెయ్యి ఒక స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఒక 3 స్పూన్లకి నెయ్యి అండి మధ్యలో వేసుకోవచ్చు అన్నాను కదండి, అందుకే నేను జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ మనకుంటే అందుబాటులో పిస్తా పప్పు అయినా వేసుకోవచ్చు అండి, మనకి ఎన్ని కావాలి తన్ను మనకి వేసేసుకొని చక్కగా డ్రై ఫ్రూట్స్ అనేది మనం నేతిలో వేయించుకొని ఈ నెయ్యి పరినే మనం హల్వాలో వేసేసుకుందామండి, ఎందుకంటే మధ్యలో కాస్త నెయ్యి యాడ్ చేయొచ్చు అన్నాను కదండి, అందుకే నేను కాస్త మరింత వేసి నేను డ్రై ఫ్రూట్స్ అనేది నేను వేయించుతున్నానండి చూడండి, ఇలా వేయించితే చాలండి, నేను స్టవ్ కట్టేసి వేసుకున్నాను, ఈ పరిని
ఇవన్నీ మనం మనకి ఉడుకుతున్న హల్వాలో ఆ నెయ్యితో పాటే వేసేసుకోవాలండి. స్టార్టింగ్ వేసాను కదండి, కొంచెం కాస్త కాస్త సరిపోనట్టు అనిపించేసి నేను డ్రై ఫ్రూట్స్ వేయించేటప్పుడు కూడా కాస్త మరింత వేసానండి. ఏమండి ఒక విషయం అండి, ఇప్పుడు మనకి డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి అందుబాటులో, మనం గుమ్మడికాయ హల్వా చేసుకుంటున్నాం. గుమ్మడికాయ హల్వా అయినా కాదండి, ఏదైనా కానీ మనకి అవి అందుబాటులో లేనప్పుడు మనకి పల్లీలు కనుక చక్కగా దోరగా వేయించుకొని సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకొని పల్లీలు కూడా చక్కగా నేతిలో వేయించుకొని మనకి హల్వాల్లో వేసుకొని ఒకసారి ట్రై చేయండి అండి. ఏ హల్వా అయినా కానీ అది కూడా సూపర్ టేస్ట్గా ఉంటుందండి. మనకి పల్లీలు కూడా మంచి ఆరోగ్యమే కదండి, అందుకని చెప్తున్నానండి. చూడండి చక్కగా రెడీ అయిపోయిందండి మీకు పల్లీలు. మనకి పల్లీలు వేసుకున్న మనకి జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు ఇవన్నీ వేసుకున్నా కానీ పల్లీలు వేసుకున్నా కానీ అంతే టేస్ట్ ఉంటుందండి. అందుకే మీకు పల్లీలు కూడా చాయిస్ కింద నేను చెప్పానండి. ఇలా నేను మొత్తం రెడీ చేసుకున్నానండి. నేను వేసిన బెల్లానికి తీసుకున్న గుమ్మడికాయకి కరెక్ట్గా సరిపోయిందండి. టేస్ట్ అనేది సూపర్గా ఉందండి. నచ్చితే ఇలా ఒక్కసారి ట్రై చేయండి, ఎలా ఉందో కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి.